హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియోలో ఒక మంచి న్యాచురల్ హెయిర్ ప్యాక్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఈ హెయిర్ ప్యాక్లో మనం ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ని మాత్రమే యూస్ చేయబోతున్నాం అనమాట సో ఈ ప్యాక్ ని మన హెయిర్కి యూస్ చేయడం వల్ల గ్రే హెయిర్ అనేది డార్క్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ ఈ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది డాండ్రఫ్ క్యూర్ అయిపోతుంది ఇంకా మన హెయిర్ చాలా షైనీగా సిల్కీగా ఉంటుంది సో ఏ మాత్రం చెకింటా వీడియోలోకి వెళ్ళిపోయి ఆ వన్ అండ్ ఓన్లీ ఇంగ్రీడియంట్ ఏంటి ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నీ మనం చూసేద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ మనకు ఉండేటటువంటి గ్రే హెయిర్ ని డార్క్ టర్న్ చేసుకోవడానికి మనం ప్రిపేర్ చేయబోతున్నటువంటి ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ లో మనకు కావాల్సినటువంటి వన్ అండ్ ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్రింగ్రాజ్ లీవ్స్ గుంటగరగా రాకులు ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి మనకి ఇప్పుడు ఎక్కడైతే అక్కడే దొరుకుతూ ఉన్నాయి కదా చాలా ఈజీగా సో ఈ లీవ్స్ని మనం కలెక్ట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ని మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో నేనైతే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను దీన్నైతే నేను స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఏవైనా లీవ్స్ని మనం పేస్ట్ చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది బట్ ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ని మనం పేస్ట్ చేసినట్టయితే ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది సో చూసారు కదా ఎందుకంటే దీంట్లో మన గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ నెక్స్ట్ ప్రోటీన్స్ ఆల్కలాయిడ్స్ ఇంకా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ సో మనం పేస్ట్ చేసిన తర్వాత దీన్ని మనం ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో మనము ఎలాంటి అదర్ ఇంగ్రీడియంట్స్ని మనము యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక్కసారి స్పూన్తో దీన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి అప్లై చేసేసుకొని వన్ అవర్ అయిన తర్వాత మనము షాంపూతోని హెయిర్ వాష్ చేసేయాలి మనం పేస్ట్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని దీన్ని మనం ఒక టెన్ డేస్ వరకు దీన్ని మనం రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకొని మనం వీక్లీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మనం యూజ్ చేసినట్టయితే గ్రాడ్యువల్గా గ్రే హెయిర్ అనేది డార్క్ అవుతుంది ఇంకా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది డ్యాండ్ పోతుంది ఇంకా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా హెల్దీగా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట సో మీకు ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ అనేవి అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా Thank you so much for watching. Have a great day.